నమస్తే మైసెల్ఫ్ సరసిజ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే రోడ్లకు దుస్థితి. గ్రామాల్లో కొనసాగిన మాజీ ఎమ్మెల్యే పాదయాత్ర. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి బాధితుడి నిరసన. ఘనంగా పెన్షనర్స్ డే వేడుకలు. విశ్రాంత ఉద్యోగులకు ఘన సత్కారం. శాంతి భద్రతల రక్షణకు చర్యలు. రుద్రంగి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన డిఎస్పీ. ఇక వార్తల్లోని వివరాలు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయరమణారావు. ఆయన నిర్లక్ష్యం కారణంగానే నియోజకవర్గానికి రహదారులు మంజూరు కావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయరమణారావు చేపట్టిన పాదయాత్ర నేడు జూలపల్లి ఎలుగేడు మండలాల్లో సాగింది. ఆయా గ్రామాల ప్రజలు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. శనివారం జూలపల్లి మండలంలోని తేలుకుంట చీమలపేట మీదుగా ఎలుగేడు మండలం లలితపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని మహిళలు ప్రజలు విజయ రమణారావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక రైతులు కూలీలు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేసిందేమీ లేదన్నారు. పల్లెల్లోని రోడ్డు మార్గాలు ధ్వంసమై ఏండ్లు గడుస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారని దుయ్యబట్టారు. ఆయన వెంట నాయకులు ప్రకాశ్రావు, రాజేశ్వర్రెడ్డి, మస్రత్, కనకయ్య, సంతోష్రావుతో పాటు పార్టీ శ్రేణులున్నారు. ఆయన రాగానే దండం పెడతాడు, ఎలక్షన్ టైంలో వస్తాడు, ఆయన వస్తాను కారుకు చెయ్యి ఆ కారుకు ఎత్తాను ఆయన పోతాడు. ఆయన కానీ పని చేయలేదు, తెలుగుంటే గ్రామస్తులకు అందుబాటులో లేను, లేకపోతే నేను ప్రజలకే నేను పని చేస్తలేను అనుకుంటా ఉన్నాడా? మీరు ఉత్తర పుణ్యానికి ఎమ్మెల్యేకి ఎత్తురు, ఎంపీకి ఎత్తురు, జడ్పీటీ సెలక్షన్లు ఎత్తురు, 5 సార్లు 6 సార్లు వేసిన వాటి ఏం చూడకుండా డబుల్ బెడ్రూమ్ లక్ష్యం మరి డబుల్ బెడ్రూమ్ తెలుగుంటే లక్ష్యాన 9 ఏళ్ళు అవుతాండి. ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే తెలుగుంట గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుంట గ్రామంలో ఎంతమంది ఇందిరమ్మ ఇండ్లు అడిగితే, ఎంతమంది దరఖాస్తులు పెట్టుకుంటే అంతమందికి ఇండ్లు ఇచ్చి కట్టుకున్న వాళ్ళకు ముగ్గురు వేయించి ఇండ్ల బిల్లు ఇప్పించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. చిన్న డబ్బంతా ఇల్లు కట్టిందో రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ కుటుంబం నిరసనకు దిగింది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అధికారులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి స్థానిక బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ కోసం ఓ యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగాడు. పట్టణంలోని ప్రగతి నగర్కు చెందిన కరికే ప్రవీణ్ నిరుపేద దళితుడు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అధికారులు తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం లేదని ఆరోపిస్తూ తన భార్య, ఇద్దరు చిన్నారులు, తల్లితో కలిసి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగాడు. వీరికి స్థానిక బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకుండా అధికారులు తమ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు కూడా చేసుకున్నట్లు గుర్తు చేశారు. తన తండ్రి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని కోరారు. సార్ దగ్గరకు అయినా కమిషనర్ సార్ దగ్గరకు వద్దనేమో కలెక్టర్ దగ్గరకు పోమన్నాడు, కలెక్టర్ని అడుగుతానేమో కమిషనర్ని అడుగుమన్నాడు, లాస్ట్ కట్టి ఇద్దరు కలిసి చేయమన్నారు కేటీఆర్ సార్ని అడుగుమన్నాడు. కేటీఆర్ సార్ దగ్గర కూడా మొన్న సార్ వచ్చినప్పుడు కలెక్టర్ వచ్చేసినప్పుడు బండి ఆపి కారు కూడా పేపర్లు ఇచ్చిన, ఇచ్చినాక నేను చూసుకుంటూ పోతారా బాబు అన్నది సార్ ఇచ్చి పెట్టిన. మొన్న మా కౌన్సిలర్ అంటే ఇలా 3 విస్తలం పేరు వస్తుంది అని అన్న నిన్న పోయి నేను మున్సిపల్ వైద్య గారు నా పేరు లేదు అలా మున్సిపల్లో, లేకపోతే అన్న నా పేరు లేదు ఎట్లా అన్న అది అని మాట్లాడిన కమిషనర్తో మాట్లాడితే వస్తుంది అదే వస్తుంది ఎందుకు తొందర పడుతున్నాం కాదా అని. సార్ మరి మా నాన్న ఇప్పుడు అప్పుడు అన్న ఖర్చుపోయేటప్పుడు మరి మా నాన్న తీసుకుపోయి ఎక్కడ ఏమంటారు సార్ అని నేను అడిగాను. అడిగితే అది అన్నీ నాకేం చెప్తున్నావు బాబు
వస్తాయని చెప్పినా కదా నన్ను ఎందుకు తీసుకురావని అన్నాడు సార్ నేను ఇది ఒక మాల నా దీంట్లో కావాలేదా సార్ అన్నాడు నువ్వు మాల మాలోనూ అయితేనే మా ఇదిగోనూ అయితేరా వస్తాయని చెప్పినా కదా వస్తుంది అంటే అన్నాడు ఆయన కబ్బులేకి వచ్చేసాడు కావాలి నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా కావాలి లేకపోతే మా ఫ్యామిలీ నాన్న అంతా తిరగాలని అందరం కలిసి నేను ఖచ్చితంగా 29వ వార్డులో ఏకైక దళిత కుటుంబం ఉందండి ఆ ఏకైక దళిత కుటుంబం అర్హత తోటి డబుల్ బెడ్రూమ్ ఇల్లును అప్లై చేసుకుంది ఇప్పటికి ఎన్ని లిస్టులు అయినాయి ఈ బెడ్రూమ్ శాంక్షన్ అయింది కానీ దళితుడన్న చిన్న చూపుతోటి ఇతనికి శాంక్షన్ ఇవ్వలేదు ఇంకా లిస్టులో పేరున్నది అంటారు మూడు లిస్టులు వస్తాయి అర్హత ఉన్నది ఒక్కటే దళిత కుటుంబం అర్హత ఉన్నది అంటారు అనౌన్స్మెంట్ లేదు మరి ఎందుకు ఈ రకంగా దళితులను చిన్న చూపు చూస్తున్నారు ఈ నియోజకవర్గాల్లో అన్నదానికి కేటీఆర్ సమాధానం చెప్పాలి ఆరు నెలల కింద మేము లెటర్ ప్యాడ్ మీద పెట్టినామండి ఎంతమంది అప్లై చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్లకు ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు ఏ కారణంగా అనర్హులుగా ప్రకటించారని చెప్పమని చెప్పినాం దానికి ఇంతవరకు సమాధానం లేదు మరి దీన్ని పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం మీరు కూడా ఇట్లాంటి దళిత కుటుంబ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సుల్తానాబాద్ శాఖ ఆధ్వర్యంలో అఖిల భారత పెన్షనర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పెన్షనర్స్ సంఘం కార్యాలయం ఆవరణలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులను షాలువా మెమెంటోలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి సబ్ ట్రెజరీ ఆఫీస్ సీనియర్ అకౌంటెంట్ భాగ్యమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రెసిడెంట్ దాసరి రాజన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎం రాజేంద్ర ప్రసాద్ అది April 21 నాడు జరుగుతుంది ఈనాడు మాకు ఒక పండుగ రోజు సాధ్యమైనంత వరకు సీనియర్స్ను సన్మానించుకోవడం మరియు డోనర్స్ను సన్మానించుకోవడం మా ఆనవాయితీ కాబట్టి ఈరోజు మాకు పండుగ రోజు ప్రతి సంవత్సరం మేము ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పడం గర్విస్తున్నాం దీనికి సహకారం అందరిది ఉన్నది ఏదో కార్యవర్గ సభ్యులే చేసుకుంటున్నారని అనుకోకూడదు ఇది అందరికీ సంబంధించింది ఈరోజు పెళ్లి రోజు కాబట్టి పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ మంది హాజరైనారు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాని వారు ఎవరు ఇప్పుడు సన్మానితులు కూడా కొంతమంది రాలేదు వారికి వీలైన రోజులు చేయడం జరుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పెన్షనర్స్ డే వేడుకలు నిర్వహించారు స్థానిక టీఎన్జీఓ భవనంలో పలువురు విశ్రాంత ఉద్యోగులను సంఘం అధ్యక్షులు రాజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 1972లో రిటైర్డ్ అయిన డిఎస్ నఖారా పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం కోట్లాడిన తర్వాత ఇది సాధ్యమైందని చెప్పారు 1982 నుండి పెన్షనర్స్ డే నిర్వహిస్తూ ఉండగా ఇప్పటికీ 40 ఏండ్లు పూర్తయిందన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చల్ల సత్తయ్య యాదవ్ రాజేశం సత్తయ్య సత్యనారాయణ సుధాకర్ రాములు పాల్గొన్నారు మరి వేములవాడ పెన్షనర్స్ భవన్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ సమావేశంలో రాజయ్య గారు మరి రాజేశం గారు మిత్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది మరి ప్రభుత్వాన్ని పెన్షనర్ కొరకు ప్రభుత్వం నుండి రావాల్సిన డిఏలను త్వరలో విడుదల చేయాలని మరి సిపిఎస్ను ముగింపు చేసి ఓపీఎస్గా మార్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అందరికీ పెన్షనర్స్కి ఈ సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరి సమక్షంలో ఈ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ను డిఎస్పీ నాగేంద్రాచారి తనిఖీ చేశారు స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు పెండింగ్ కేసుల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను డిఎస్పీ ఆదేశించారు సాధారణ తనిఖీల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ను డిఎస్పీ నాగేంద్రాచారి తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్టేషన్లోని పలు రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు అధికారుల పనితీరుపై ఆరా తీశారు అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు యువత సమయాన్ని వృధా చేయవద్దని వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆయన వెంట సీఐ కిరణ్ కుమార్ ఎస్ఐ ప్రభాకర్ ఉన్నారు చెప్పండి
ఏదైనా సోషల్ యాక్టివిటీ ఏదైనా ఉంటే పోలీస్ తరఫు నుంచి కాలేజీ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకంటే 16 ఇయర్స్ 18 ఇయర్స్ అమ్మాయికి తెలుసు ఏది మంచి ఏది చెడు తెలుసు। రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో సెస్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది। వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లను దాఖలు చేయగా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు। తమ పార్టీ అభ్యర్థినే గెలుపించాలని వివిధ పార్టీలకు చెందిన నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం షాబాష్పల్లి రుద్రవరం గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి హరిచరణ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు। గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు చేపడతామన్నారు। రుద్రవరం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు। సెస్ ఎన్నికలపైన చర్చించారు। కార్యకర్తలకు పలువురు దిశానిర్దేశం చేశారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రవీణ్ జెడ్పీటీసీ మ్యాకల రవి ఎంపీపీ వజ్రమ్మ వైస్ ఎంపీపీ ఆర్సీ రావు సర్పంచ్ రామరెడ్డి ఉప సర్పంచ్ శ్రీనివాస్ నాయకులు సందీప్ పాల్గొన్నారు। రుద్రవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ గారు మరియు పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో మా పార్టీ సేల్లు అధిక సంఖ్యలో పాల్గొని మంచి ర్యాలీ తీసి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మా అభ్యర్థికి ఓటు అడగడం జరిగింది। వారు మంచి స్పందన ఉంది, ఎందుకంటే మీరస్తేనే ఈ కరెంటు సమస్యలు కరెంటు బాధలు పోతాయి। ఇక్కడే గతంలో సబ్ స్టేషన్ ఉండే అది మిడ్ బ్యానర్లో పోయింది, కాబట్టి మేము గెలవగానే తప్పనిసరిగా ఆ సబ్ స్టేషను తీసుకొచ్చి మళ్ళీ యథావిధిలో ఇంతకుముందు అయితే ప్లేస్ అయితే ఏదైతే ఎంక్వైరీ చేసి దాన్ని ఫైల్ కలెక్టర్ గారి దగ్గర ఉంది। ఈ ఎలక్షన్ అయిపోతున్న సబ్ స్టేషన్ ఎలక్షన్ల ప్రచారం కొరకు రావడం జరిగింది। ఇక్కడ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ముఖ్యమైన కార్యకర్తలందరూ నాతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు। ఇక్కడ ఉన్న పెద్ద సమస్య సబ్ స్టేషన్, ఆ సబ్ స్టేషన్ తరలించడం మిడ్ మాడర్ ముక్కున గురైనప్పుడు తరలించడం జరిగింది। దానిని ఇమీడియట్గా మళ్ళీ కొంచెం బొరం పోపించి గ్రావెల్తో ఫిల్లింగ్ చేపించి అదే ప్లేస్లో వచ్చిన మనం ఫస్ట్ గెలవగానే ఫస్ట్ పని ఆ సబ్ స్టేషన్ను పునరుద్ధరణ చేసి। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉమా ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి హాజరయ్యారు। సెస్ డైరెక్టర్ అభ్యర్థి ఉమాను గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు। రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు। మరి ఈరోజు దానిలో భాగంగా మన నామలో మా లక్ష్మీరాజం మొదటి రోజు మరి అమ్మవారికి దర్శనం చేసుకొని మరి టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మరి మొదటి రోజు ప్రచారం ప్రారంభం చేసుకుని జరుగుతూ ఉంది। మరి గతంలో చూసినట్టయితే మరి వేములవాడ టౌన్కి సంబంధించినట్టే అంటే అధికార పార్టీ బలపరిచినటువంటి నామాల ఉమ్మ లక్ష్మీరాజం, అదేవిధంగా వేములవాడ టౌన్లో మరి మున్సిపల్కి సంబంధించినటువంటి మున్సిపల్ పాలకవర్గం అంటే అధికార పార్టీ బలపరిచినటువంటి లక్ష్మీ ఉమ్మగారు, టౌన్కి సంబంధించినటువంటి మున్సిపల్ పాలకవర్గం కలిసికట్టుగా వేములవాడ పట్టణ సమస్యలు ఏవైతే ఉండో కలిసికట్టుగా చేస్తేనే మన సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది। కాబట్టి మరి వేములవాడ పట్టణ ప్రజలు సెస్ అంటే కరెంటు వినియోగదారులు। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ సెస్ అభ్యర్థి ఆకుల దేవరాజాకి హన్మాజీపేటకు చెందిన రచక సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్ వెంటే ఉంటామన్నారు। ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో మండలంలోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు గోస్కుల రవి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యేష తిరుపతి, సర్పంచ్ విజయ శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ జంకే మధు, వార్డు సభ్యులు పాల్గొన్నారు। గ్రామీణ మండలం హన్మాజీపేటలో రజక సంఘ సోదరులు ఏకగ్రీవ తీర్మానం చేసి మన సెస్ అభ్యర్థి ఆకుల దేవరాజం గారికి కానుకగా ఇచ్చినందుకు వారికి పేరు పైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఉచిత కరెంటు ఇస్తూ 24 గంటల కరెంటు ఇస్తూ ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ కుట్రలు పన్ని
ఎమ్మెల్యే గారి చొరవ తోటి నాకు సస్సు టికెట్ లభించినందుకు వారికి ఎలవేలలా రుణపడి ఉంటాను। మరి ఈ రోజు మునుముందు హనుమాజీపేట గ్రామంలో ప్రజకులంతా యునానిమస్గా ఏకగ్రీవంగా నన్ను ఓటేసి గెలుపిస్తానని తీర్మానించిన దానికి వారికి పేరు పేరున నా నమస్కారాలు తెలుపుతూ జై తెలంగాణ జై రమేష్ బాబు। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ అభ్యర్థి అల్లాడి నలిని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు। అంతకుముందు రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు। ప్రజల పక్షాన పోరాడే బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు। వారి వెంట బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు, కౌన్సిలర్ సునంద, కృష్ణవేణి, చందుర్తి సెస్ డైరెక్టర్ అభ్యర్థి అల్లాడి రమేష్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు। మొన్న సంజయ్ గారి సమక్షంలో అల్లాడి రమేష్ గారు చేరడం జరిగింది భారతీయ జనతా పార్టీలో। వారిని నేను జిల్లా పార్టీ అధ్యక్షుల తరఫున స్వాగతిస్తా ఉన్నాం పార్టీకి। వారు చందుర్తిలో అంటే కాకుండా వారి సతీమణి వేములవాడలో ఉమెన్స్ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో వారిలో పోటీ నిలవడం జరిగింది। రైతులకు వేములవాడ మోటార్లకు ప్రత్యేకంగా కూడా మనకుండా నిర్బంధిస్తూ ఉన్నాం। నిజంగా కూడా ఆలోచన కూడా ఒకటే చెప్తాను, వందల కోట్ల రూపాయల కుంభకోణం వచ్చేసింది, భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తేనే భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికలమైన మూడేండ్లుగా సుల్తానాబాద్ కాలేజీ కాంప్లెక్స్ అద్దె విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది। ప్రభుత్వ కళాశాల ఆదాయం పెంపు విషయమై ప్రిన్సిపల్ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి। ఎట్టకేలకు షాపింగ్ కాంప్లెక్స్ అద్దె పెంచుతూ ఇంటర్మీడియట్ కమిషనర్ ఉత్తర్వులను జారీ చేసింది। పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ షాపింగ్ కాంప్లెక్స్లో 74 వ్యాపార సముదాయాలున్నాయి। గతంలో కేవలం నామమాత్రపు అద్దె చెల్లిస్తూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహించుకునేవారు। కాంప్లెక్స్ అగ్రిమెంట్ 2019తో ముగిసింది। 2019 వరకు కేవలం 58,000 రూపాయలు మాత్రమే అద్దె రూపంలో ఆదాయం వచ్చేది। ఈ విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీధర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు। వారి నివేదిక మేరకు 550% అద్దె పెంచుతూ ఇంటర్మీడియట్ కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు। ఈ రేటును జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సమక్షంలో నిర్ణయించినట్లుగా ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు। ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ వ్యాపార సముదాయం నుండి వచ్చే ఆదాయాన్ని పేద విద్యార్థుల కోసం వినియోగించేలా ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు। మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయనున్నట్లు వివరించారు। ఈ నెలలో ఈ కొత్త రెన్యువల్ అగ్రిమెంట్ అనేది కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి కిరాయిదారులంతా కూడా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్ గారిని సంప్రదించి వారి యొక్క అగ్రిమెంట్ను కిరాయి అగ్రిమెంట్ను రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను। ఇందులో ముఖ్యంగా మూడు భాగాలుగా ఈ లెటర్లో పేర్కొనడం జరిగింది। ఒకటి, ఎవరైతే గతంలో అగ్రిమెంట్ ప్రకారంగా కొనసాగుతున్నారో వాళ్ళందరికీ 4,000 రూపాయల కిరాయి నిర్ణయిస్తూ ఇలాంటి డిపాజిట్ అమౌంట్లో కానీ ఏం తేడా లేకుండా కొనసాగించమని చెప్పి చెప్పడం జరిగింది। 4,000 కిరాయితో 15 వరకు, 5 తర్వాత 40% కిరాయి పెంపుదల। అదేవిధంగా ఎవరైతే గతంలో అగ్రిమెంట్ చేసుకొని వివిధ కారణాల వల్ల అయితే చనిపోయారో వాళ్ళ యొక్క వారసులకి ఇవ్వాలని చెప్పి మార్గదర్శకత్వంతో కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది। కాకపోతే ఒక చిన్న కండిషన్ ఏం పెట్టారంటే వాళ్ళకి ఎవరికైతే గతంలో కూడా ఉండేది ఇప్పుడు కూడా కాకపోతే ఆ అమౌంట్ అనేది పెంచడం జరిగింది। 1,00,000 రూపాయలు అంటే 50,000 రూపాయలు ఏమో డిపాజిట్ రూపంలో, తర్వాత 100,000 రూపాయలు ఏమో మనకి రిఫండబుల్ అమౌంట్ లాగా, మరియు గతంలో 30,000 రూపాయలు ఏదైతే వాళ్ళ పేరెంట్స్ డిపాజిట్ చేశారో దాన్ని కలుపుకొని దోపిడీ కేసులో 2 నిందితులను పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు। స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ సారంగపాణి నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు। గుర్రంపల్లికి చెందిన రంజిత్ రెడ్డి, గోదావరి ఖనిలోని ఫైవ్ ఇంక్లైన్కు చెందిన వీరబోయిన మధుకర్ అనే ఇద్దరు యువకులు ఇటీవల ఒక ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసుతో పాటు నగదు అపహరించినట్లు తెలిపారు। బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు। వారి నుంచి 35 గ్రాముల బంగారం, 24,450 రూపాయల నగదుతో పాటు బైక్, కారు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు। దోపిడీ కేసును ఛేదించిన సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు సహదేవ్ సింగ్, మౌనికతో పాటు సిబ్బందిని ఏసీపీ అభినందించారు। దిండు పెట్టి అదుపుతో మెడలో వైరు పెట్టి ఆమెను దండిస్తూ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను
తర్వాత ఇంట్లో ఉన్న క్యాష్ను 28,000 క్యాష్, తర్వాత 3,500 బంగారాన్ని కూడా దోపిడీ చేసి తీసుకొని పోవడం జరిగింది. ఇట్టి సంఘటనపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన పిదప పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో సౌదే సింగ్ ఎస్ఐ, మోనికా సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఒక టీం ఫామ్ చేసి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని హరిహర క్షేత్రం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. కేరళ సాంప్రదాయం ప్రకారం కుసుమ ప్రదీప్ గురుస్వామి ఆధ్వర్యంలో రోజువారీగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహిళల ఆధ్వర్యంలో భగవతి సేవ, కుంకుమ పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దీక్షాదారులు ముత్యం రమేష్, అబ్బు బుచ్చిరెడ్డి, లెక్కల గంగాధర్, రమేష్ తిరుపతి పాల్గొన్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మండల అధ్యక్షులు హరీష్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపల్లి స్పందన అనాథ ఆశ్రమంలో కేక్ కట్ చేశారు. చిన్నారులకు పండ్లు, స్వీట్లను పంపిణీ చేశారు. షర్మిల ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రితీష్, బీసీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూరు శ్రీనివాస్, జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు గుర్రపు ప్రవీణ్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మ గారి బర్త్డేని పురస్కరించుకొని కొత్తపల్లి స్పందన అనాథ ఆశ్రమంలో కేక్ కట్ చేసి మరి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళా సంఘాల ద్వారా అందిస్తున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు జమ్మికుంట మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మెప్మ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. సకాలంలో చెల్లిస్తే మరోసారి రుణం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మెప్మ ఆధ్వర్యంలో జీవనజ్యోతి సమైక్య సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు హాజరై మాట్లాడారు. మహిళలు పొదుపు ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారని, రుణాలు సకాలంలో చెల్లిస్తే మరోసారి పొందే వీలు ఉంటుందని చెప్పారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయల నిధులతో మున్సిపాలిటీని అభివృద్ధి చేసినట్లు వివరించారు. పట్టణ అభివృద్ధికి మహిళా సంఘాల సభ్యులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రవీందర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, బ్యాంక్ మేనేజర్ రాజేష్, శ్రీనిధి మేనేజర్ మమత, కేడీసీసీ టీజీబీ బ్యాంక్ మేనేజర్లు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు దుమ్ముకుంట అనే పేరు మరి దుమ్ము లేకుండా చూస్తా ఉన్నాం. గౌరవం మా గౌరవ సంస్థలు మా సిబ్బందితో చాలా తీసుకొని జమ్మికుండ టౌన్ నీట్గా వస్తూ ఉన్నాం. చౌరస్తులన్నీ కూడా నీట్గా వస్తూ ఉన్నాం. ఇంకా కూడా పందుల విషయంలో కూడా దాదాపు మీ మహిళలు ఎంత ఇబ్బంది పడారు మాకు తెలుసు. ఆ పందులను దాదాపుగా మేము ఎప్పటి నుంచో ఒక ఫస్ట్ కానీ స్టేజ్లో తీసేసినాం. మళ్ళీ కూడా రీసెంట్గా కూడా మున్సిపల్లో జనరల్ వార్డ్ మీటింగ్ పెట్టుకొని ఒక ఎకరం భూమి ఇచ్చి 15 లక్షల రూపాయలు కూడా పట్టణ పాలన నిర్వహించాలి, దాన్ని డెవలప్ చేసే విధంగా మననే కలెక్టర్ గారు కూడా మనకు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కూడా మీరు ఓట్లేసి ఎక్కడనే మేము ఇప్పుడు స్టేజ్ నుండి మాట్లాడుతూ ఉన్నాం. మరి మామంతా కూడా పనిచేయాలనే ఆలోచనతోనే మేము మీకు ఏ అవసరం ఉన్నా కూడా, ఏ మీటింగ్ ఉన్నా కూడా, మాకు ఎన్ని పనులు ఉన్నా మీతో ఉంటా ఉన్నాం. మేము మొన్న మహిళా సంఘాలు మీటింగ్లో పెట్టిన ప్రతి కాడ కూడా అటెండ్ అయ్యడం జరిగింది. ఏదో 3-4 మీటింగ్లు రాలేదు, దాదాపు అన్ని కూడా రావడం జరిగింది. మనందరం కూడా చిన్న కుటుంబాలు కాబట్టి ముఖ్యంగా ఎన్నో డబ్బులు ముఖ్యంగా ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు కోటీశ్వరిని లెక్క వేసుకోవచ్చు. ఇప్పుడున్న రోగాలలో చూస్తా ఉన్నాం హాస్పిటల్లో 1,00,000 రూపాయలు నీకు ఎన్ని ఎకరాలు పంట పండిస్తే నీకు 1,00,000 రూపాయలు వస్తాయి. నువ్వు ఎన్ని ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించబోయే జాబ్ మేళాను విజయవంతం చేయాలని కోరారు ఫౌండేషన్ ప్రతినిధులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో వారు మీడియాతో మాట్లాడారు. కాల్వ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మహిళలకు స్వయం సమృద్ధిపైన అవగాహన సదస్సుతో పాటు నిరుద్యోగ యువతకు జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్, సంపత్, ఎంపీటీసీ మొగిలి, సదానందం పాల్గొన్నారు. 40 సంవత్సరాల లోపు మహిళలకు స్వయం సమృద్ధి ఏ విధంగా సాధించాలని చెప్పేసి దాని మీద ఉచితంగా లోన్స్ మరియు స్వయం ఉపాధి మీద అవకాశాల గురించి వారికి వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి పరికిపల్ల నరహరి గారు, మన తెలంగాణ ముద్దుబిడ్డ, పెద్దపల్లి జిల్లా వాస్తవ్యులు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సిఐటియు రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ సిద్దిపేట కేంద్రంగా నిర్వహించే ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా కేరళ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి నరైకుట్టి, ఆల్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ హేమలత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ హాజరు కానున్నట్లు తెలిపారు. మహాసభ చివరి రోజు ఈ నెల 23వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేరళ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పినరైకుట్టి గారు హాజరవుతున్నారు. అలాగే సిఐటియు అఖిల భారత అధ్యక్షులు కె హేమలత గారు కూడా హాజరవుతున్నారు. అట్లాగే సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు, వీరితో పాటుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి కార్మిక వర్గానికి చెందినటువంటి వివిధ యూనియన్ల నాయకులకు సంబంధించిన ప్రతినిధి వర్గం 1000 మంది డెలిగేషన్. పురుగుల మందు తాగి ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో చోటు చేసుకుంది. మండలానికి చెందిన కనుకయ్య తనకున్న ఎకరంతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. గతంలో కురిసిన అకాల వర్షాలకు అనుకున్న మేరకు దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపానికి గురి అయిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం పరామర్శించారు. బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్నటి రోజున మరణించడం జరిగింది. తన మరణంతో వారి కుటుంబానికి ఉన్న ఏకైక పెద్ద దిక్కు కోల్పోయినట్టయి. వారి కుటుంబం ఈరోజు రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. తనకు 2 కూతుర్లు ఉన్నారు. ఎటువంటి జీవనాధారం లేకుంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆగమ గోచరంగా తయారైంది. ఈ కుటుంబానికి వెంటనే ప్రభుత్వం తరపున సాధ్యమైనంత మేర న్యాయం చేయాలని మా కాటనపల్లి గ్రామ ప్రజల పక్షాన కోరుతూ, అలాగే ఈ కౌలు రైతులు ఉన్నటువంటి అనుమానాస్పద స్థితిలో ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన వంశీ విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. 3 రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వంశీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోతి నర్సింగాపూర్ బైపాస్ రోడ్డులోని వ్యవసాయ బావిలో మృతదేహాన్ని కనుక్కున్నారు. అయితే కుటుంబ కలహాలతోనే వంశీ ఆత్మహత్యకు పాల్పడిన ఉంటాడని భావిస్తున్నారు. అంటే ఎందుకు కుటుంబ సభ్యులు గొడవలు ఉన్నాయా? ఇంట్లో ఏం గొడవలు ఏం లేవు సార్. మరి ఎట్లా మా ఇంటి మా భార్య చనిపోయింది. ఓకే, నేను అన్నే ఉంటున్నాను. మరి భార్య భర్తలు ఎక్కడ గొడవలు ఉన్నాయా? రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని మూడపల్లి మర్రిగడ్డ గ్రామాల్లో బీఆర్ఎస్కు చెందిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి పొన్నాల శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట మండల అధ్యక్షులు ఎల్లయ్య, ఎంపీపీ బైరగోని లావణ్య, రుద్రంగి మార్కెట్ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, సనుగుల సింగిల్ విండో చైర్మన్ జనగం కిషన్ రావు పాల్గొన్నారు. అభ్యర్థిగా మరి వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మనం ఇంటింటికి వెళ్ళి చెప్పుకుంటూ మరి మన కార్యకర్తలు అందరం కూడా మనం ఒక్క తాటిపై మనం నిల్చుండి మరి పొన్నాల శ్రీనివాస్ అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని. పాఠశాల విద్యార్థులకు టీవీ అందించారు నల్లా ఫౌండేషన్ అధ్యక్షులు నల్లా మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డిజిటల్ విద్య కోసం 15,000 రూపాయల విలువ గల ఎల్ఈడి టీవీని అందజేశారు. అడగగానే స్పందించి పాఠశాలకు టీవీ అందించిన నల్లా మనోహర్ రెడ్డిని ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య షాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సమత, భారతి, నాయకులు తాండ్ర సురేష్, రంజిత్ రెడ్డి, శంకర్, లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. గంటలు ఎక్స్ట్రా క్లాస్ పెట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ మరి వారికి మిగతా సెషన్స్ ఏం లేవు, గేమ్స్ లేవు, స్పోర్ట్స్ పీరియడ్ అంటూ ఏం లేదు, వాళ్ళు కరికులం మీదనే ఎక్కువ పెట్టించేస్తున్నారు. అదే విధంగా అట్లా కాకుండా ఇక్కడ ఉన్న సమయాన్ని కొద్దిగా పిల్లల చదువు మీద వాళ్ళు మళ్ళీ ఇక్కడే చదువుకొని కొద్దిగా హోంవర్క్లు కూడా ఇక్కడే చేసుకునే విధానం ఉంటే బాగుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ చేరికలు జరిగాయి. మాజీ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగుల లక్ష్మి,
డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్, చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెస్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకలను నిలబెట్టామని, వారిని గెలిపించే బాధ్యత ప్రజలదేనన్నారు. పాలకుల విధానాలతో విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలిపారు. సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్, మండల అధ్యక్షులు రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇలా ఎన్నికలు జరిగేటందుకు కూడా పూర్తి కారణమైనటువంటి వ్యక్తి ఎన్నుల కంటే గారు. ఇలా నిజంగా నిస్వార్థంగా సేవ చేసినటువంటి వ్యక్తి, గతంలో సర్పంచ్ కానీ ఏ పదవి చేసినప్పటికీ కూడా ఇలాంటి అవినీతి మరకలు లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసినటువంటి వ్యక్తి. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి మనస్ఫూర్తికంగా అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళు ఖచ్చితంగా పెద్దలు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో, అదేవిధంగా కుమార్ గారు వారి సారథ్యంలో. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సిపిఐ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన మండలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, యూనియన్ ప్రతినిధులు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రవి, ప్రభాకర్, మీసం లక్ష్మణ్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఇళ్ల స్థలం ఉంటే 5-3 లక్షలు ఇస్తామంటుంది. కానీ వాళ్ళ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా 3 లక్షలు సరిపోవు. 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ సిపిఐ పెడతా ఉంది. దాంతోపాటుగా 57 సంవత్సరం నిండినటువంటి అందరికీ చాలామందికి కూడా ఈ యొక్క వృద్ధాప్య పింఛను రాలేదు. కాబట్టి 57 సంవత్సరం నిండినటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ వృద్ధాప్య పింఛను వెంటనే అమలు చేయాలని, దాంతోపాటు ఏంటంటే 8 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నిన్న మొన్న జరిగినటువంటి హుజరాబాద్లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా దళితులందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ దాదాపు 30 లక్షల మంది దళితులకు దళిత బంధు ఇస్తానటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజా.